వాతావరణం కొంచెం చల్లబడిందంటే చాలు ఎక్కడలేని మైకంకం వేస్తుంది చెప్పుకోలేని బద్ధకం దరి చేరుతుంది అలాంటి పరిస్థితుల్లో ఎన్ని పనులున్నా తర్వాత చూసుకుందాంలే అని వాయిదా వేస్తాం ముసుగు తన్ని పడుకుంటాం శీతాకాలంలో ఇలాంటి పరిస్థితులు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి అయితే చలిగాలులకు తోడు మంచు కురిస్తే ఇక అంతే సంగతులు ఇంట్లో నుంచి కాలు కూడా బయటపెట్టరు కానీ ఆ దేశంలో మాత్రం ఎముకల కొరికే చలిలో అవయవాలు గడ్డకట్టే మంచులో వర్షం మాదిరి నిర్విరామంగా కురుస్తున్న హిమంలో పరుగుల పోటీ జరిగింది తెలుసా ఏంటి నమ్మట్లేదా అయితే ఈ స్టోరీపై ఓ లుక్ ఏండి గడ్డకట్టే చలిలో కొంతమంది జనం పరుగులు పెడుతున్నారు కనురెప్పలు సహా ముఖమంతా మంచు కప్పేసిన నోటిలోని లాలాజలం సైతం గడ్డకట్టిపోతూ ఉన్న లెక్క పెట్టకుండా వరంతా లక్ష్యం వైపు దూసుకెళ్తున్నారు మంచులో ఈ పరుగేమటిని ఆశ్చర్యపోతున్నారా అదొక పరుగు పందెం అలాంటి ఇలాంటి పరుగు పందెం కాదండోయ్ రష్యాలోని సైబీరియాలో ఉన్న ఓమికోన్లో ఇటీవల జరిగిన మంచు మారథాన్ ఇది ఈ మారథాన్లో 42.19 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తి గమ్యం చేరుకోవాలి అయితే అందులో ఏముందిలే అనుకుంటున్నారా ఒళ్ళంతా వెచ్చని వస్త్రాలు కప్పుకుని పరిగెత్తడం కూడా ఓ విచిత్రమా అని తేలిగ్గా తీసిపడేస్తున్నారా ఆగండాగండి అది నిజంగా ఓ విశేషమే ఆ పోటీ జరుగుతున్న సమయంలో అక్కడ ఉష్ణోగ్రత ఎంతో తెలిస్తే అమ్మ బాబోయ్ అనాల్సిందే -53 డిగ్రీల సెల్సియస్ ఇంత చల్లటి వాతావరణంలో జరిగిన పందెం కాబట్టి వరల్డ్స్ కోల్డెస్ట్ మారథాన్ గా గిన్నెస్ రికార్డులకు ఎక్కింది ఈ పరుగు పందెంలో అమెరికా రష్యా యుఏఇ బెలారస్ కు చెందిన 65 మంది రన్నర్లు ప్రతికూల వాతావరణానికి ఎదురెడ్డి పోటీలో పాల్గొన్నారు ఎంతో క్లిష్టమైన ఈ మారథాన్లో పురుషుల విభాగంలో రష్యాకు చెందిన వాసిలీ ల్యూకేన్ 3 గంటల 22 నిమిషాల్లో నిర్ణీత పరుగును పూర్తి చేశాడు అలాగే మహిళల విభాగంలో సైబీరియా ప్రాంతానికి చెందిన మెరీనా సెడల్స్చువేవా 4 గంటల 9 నిమిషాల్లో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంది అయితే గడ్డకట్టే మంచులోను ఈ పోటీలను వీక్షించేందుకు సుమారు 100 మంది స్థానికులు అక్కడికొచ్చారు అలాగే పరుగు పందెంలో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు కూడా రష్యాలోని ఆ ప్రాంతం ఏడాదిలో దాదాపు 10 నెలలు హిమపాతం ఉంటుంది అలాగే ఓమికాన్ ప్రాంతం మంచు దుప్పటితో కప్పినట్లు కనిపిస్తుంది అక్కడ చలి తీవ్రత ఎంతలా ఉంటుందంటే ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశం గడ్డ కొట్టకుండా ఉండేందుకు రోజుల తరబడి పెద్ద పెద్ద మంటలు వేస్తారట అంటే అక్కడ పరిస్థితులు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ఇంత చలిలో పిచ్చిపట్టి ఎందుకు పరుగులు పెడుతున్నారు అని స్థానికులు పోటీదారులను అడుగుతుంటే తెలుగు సినిమా డైలాగ్స్ రేంజ్ లో వారికి సమాధానం ఇస్తున్నారు ఈ అరుదైన మారథాన్ కు సంబంధించిన వార్తలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి